హలో ఎవ్రీవన్, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోజు మన వంటల్లో వాడే వంట నూనె గురించి అండి. ఈ టాపిక్ కూడా ఎప్పటి నుంచో జనాల్లో అంటే డౌట్ఫుల్గా మిగిలిపోయిన ఒక టాపిక్ అండి. అందువల్ల దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ భూమి మీద జీవం ఉన్న ప్రతి ప్రాణి కూడా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని ప్రాణుల్లోకెల్లా మన మనిషి మాత్రమే ఆయిల్, నూనెని ఆహారంగా తీసుకుంటున్నాము. అంటే ఆయిల్ని మనం మాత్రమే, మనుషులు మాత్రమే తింటున్నాము. మిగతా ఏ జంతువు కూడా ఆయిల్ అనేది తినదు. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆయిల్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించకపోతే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వంట నూనెల మీద మీకు 100% క్లారిటీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినప్పటి నుంచి నేను అంటే మా ఇంట్లో చాలా రకాల వంట నూనెలు మార్చడం జరిగిందండి. మొదట మేము పామ్ ఆయిల్ వాడేవాళ్ళం. ఆ తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనక్కాయలతో చేసిన ఆయిల్. ఆ తర్వాత మన సన్ఫ్లవర్ ఆయిల్కి మారామండి. అయితే ఇన్ని ఆయిల్స్ మార్చుకుంటూ వస్తున్నామంటే బయట అంటే ఏది ఎక్కువ అవైలబుల్గా దొరికితే, ఏది ఈజీగా దొరికితే దాన్ని తీసుకొని వచ్చి మనం ఆయిల్గా వాడుకుంటున్నాం. కానీ ఇందులో మనం నిజంగా ఏ ఆయిల్ వాడాలి, మన ఆరోగ్యానికి ఏది మంచిది అని మాత్రం ఆలోచించట్లేదు. సో మన ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయని ఆలోచిస్తే ఆయిల్లో ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఉండవు. అయితే మరి ఆయిల్లో ఏముంటుందంటే, ఆయిల్ అంటేనే 100% ఫ్యాట్. అంటే ఆయిల్ అంటేనే 100% మనకి కొవ్వు రూపంలో దొరికే ఒక ఆహార పదార్థం. అది కూడా మనుషులు మాత్రమే తీసుకునే ఆహార పదార్థం. సో మరి అలాంటి ఫ్యాట్ని మనం తీసుకొని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే, మన శరీరానికి కూడా కొంచెం ఫ్యాట్ అనేది కావాల్సి ఉంటుంది. అంటే కొవ్వు పదార్థాలు అనేవి కావాల్సి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆయిల్స్లో మనకి మన ఆరోగ్యానికి కావాల్సిన కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. అయితే ఆయిల్స్ని మనం డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే, అంటే ఏది మంచిది ఏది మంచిది కాదు అని డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే, మనం ఒకే ఒక ఫ్యాక్టర్లో డిఫరెన్షియేట్ చేయొచ్చు, అదే ఫ్యాట్. సో జనరల్గా మనం బాగా లావ్ అయితే, అంటే పొట్ట దగ్గర లావ్ అవ్వటం లేకపోతే బాడీ వెయిట్ పెరిగిపోవడం ఇట్లాంటి జరుగుతున్నప్పుడు మనం ఏమంటాం, ఒంట్లో కొవ్వు పెరిగింది అంటాం. అయితే మరి మనం కొవ్వు తీసుకుంటున్నాము అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆయిల్స్. సో ఆయిల్ రూపంలో మనం కొవ్వు తీసుకుంటూ మళ్ళీ కొవ్వు పెరిగింది అంటున్నామంటే, ఈ ఆయిల్ మనం తీసుకునే ఆయిల్లో ఉండే కొవ్వులోనే డిఫరెన్స్ అనేది కనబడుతుంది. అయితే ఆ కొవ్వులో ఏంటి డిఫరెన్స్ అంటే, మనకి ఉపయోగపడే కొవ్వు ఉంటుంది, మనకి ఉపయోగపడని కొవ్వు ఉంటుంది అన్నమాట. సో ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనకి ఉపయోగపడే కొవ్వుని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, మనకు ఉపయోగపడిన దాన్ని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటారు అన్నమాట. అయితే ఈ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా ఇంకొక రకమైన ఫ్యాట్ ఉంటుంది, అదే ట్రాన్స్ ఫ్యాట్. అయితే ఈ మూడింట్లో కూడా ఏది మంచిది అంటే, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచివి. అంటే ఈ అన్సాచురేటెడ్ రూపంలో ఉన్న ఫ్యాట్స్ అనేవి మన ఆరోగ్యానికి మంచిది, మరి మిగిలిన ఈ సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ వచ్చేవి అవనేవి హానికరం. సో కొవ్వులో ఉన్న ఈ మూడు పదార్థాలని బేస్ చేసుకొని మనం తీసుకునే ఆయిల్స్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆయిల్ కాబట్టి ఆయిల్లో 100% ఫ్యాటే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్లో మనకి మంచి ఫ్యాట్ ఎంత ఉంది, చెడు ఫ్యాట్ ఎంత ఉందో చూసుకొని ఆయిల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఏ ఆయిల్ వాడాలనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను మనం వాడుతున్న ఆయిల్స్లోంచి ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉంటాయి అంటే మనకు అవసరం లేనివి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉంటాయి అంటే మనకు అవసరమైన కొవ్వు పదార్థాలు ఎంత, ఏ ఆయిల్లో ఎంతెంత ఉంటాయో ఇప్పుడు మీకు వాల్యూస్తో సహా చెప్తాను. సో ఒక 100 grams ఆయిల్ తీసుకుంటే ఆ 100 grams ఆయిల్లో ఎంతెంత పర్సంటేజ్, అంటే ఎన్నెన్ని గ్రామ్స్ ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. సో ఆ వాల్యూస్ చెప్పిన తర్వాత మీరే చెప్తారు ఈ ఆయిల్ మంచిది మాకు అని చెప్పేసి చెప్తారు. సో చూద్దాం, ముందుగా పామ్ ఆయిల్ తీసుకుంటున్నాను. పామ్ ఆయిల్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి 49 grams ఉంటాయి. అంటే 100 grams ఆఫ్ పామ్ ఆయిల్కి 49 grams ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, 47 grams ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంటే 50% అది ఉంటే 50% ఇది ఉంది. అంటే సో మంచి కొవ్వు ఎంతైతే ఉందో చెడు కొవ్వు కూడా అంతే ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఆయిల్కి వస్తే, గ్రౌండ్ నట్ ఆయిల్లో 17 grams ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఉంటుంది 100 grams గ్రౌండ్ నట్ ఆయిల్కి 78 grams అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అంటే క్లియర్గా తెలిసిపోతుంది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ 80% ఉంటే 20% మాత్రమే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంది. అంటే 20% అనేది మనకి చెడు కొవ్వు పదార్థాలు ఉంటే, 80% అనేవి మనకి మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయన్నమాట. సో సన్ఫ్లవర్ ఆయిల్కి వచ్చే వరకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమో 13 grams ఉంటే, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి 82 grams ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. అంటే గ్రౌండ్ నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రెండింట్లో కూడా చెడు కొవ్వు ఒకేలా ఉంది, అంటే చాలా తక్కువ ఉంది, మంచి కొవ్వు అనేది చాలా ఎక్కువగా ఉంది. సో రీసెంట్ ట్రెండ్స్లో ఇంకోటి మనకు వచ్చింది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె. సో ఈ ఆవ నూనెలో ఎంత ఉందంటే, సో 12 grams సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే 80 grams అనేవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా ఈక్వల్ టు సన్ఫ్లవర్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. సో ఎక్స్పెన్సివ్ ఎందుకో తర్వాత చెప్తాను. ముందు అందులో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉంటాయంటే, సాచురేటెడ్ విషయానికి వస్తే 14 grams సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్కి వస్తే 84 grams అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇందులో అన్నిటితో పోలిస్తే ఒక 4% లేకపోతే ఒక 4 grams అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్యాలిక్యులేషన్స్లో మీకు మంచి ఆయిల్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఎక్కువ ఉంటే అది మంచి ఆయిల్. అందులో 1 వచ్చేసి ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత మనకి సన్ఫ్లవర్ ఆయిల్, ఆ తర్వాత మనకి మస్టర్డ్ ఆయిల్, ఆ తర్వాత మనకి గ్రౌండ్నట్ ఆయిల్. అయితే ఈ 4 కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 78, 80, 82, 84 అన్నీ కూడా ఒక 2-3 grams అంటే 100 grams ఆయిల్లో ఒక 2-3 grams డిఫరెన్స్తోనే మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక 2-3 grams డిఫరెన్స్తోనే మంచి ఫ్యాటీ, సో మంచి ఫ్యాట్ అనేది ఉంటుంది. సో క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మన ఈ 4 ఏ ఆయిల్ అయినా వాడచ్చు. సో డొమెస్టిక్ పర్పస్లో మీకు ఏ ఆయిల్ వాడాలో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుందండి. అదే హోటల్స్లోనూ లేకపోతే బయట అంటే ఎక్కువగా దాన్ని వేడి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంకో ఫ్యాక్టర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే హీటింగ్ పాయింట్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క హీటింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ హీటింగ్ పాయింట్ ఏంటంటే ఎంత ఎక్కువసేపు ఆ నూనె అనేది వేడిగా ఉంటుంది ఇవాపరేట్ అవ్వకుండా. అంటే ఇందులో అయితే నాకు తెలిసినంత వరకు అయితే గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుందండి. గ్రౌండ్నట్ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. మిగతా ఏ ఆయిల్స్ అయినా కూడా ఇవాపరేట్ అయ్యి అంటే స్మోక్ రూపంలో ఇవాపరేట్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ని బేస్ చేసుకొని మీరు మంచి ఆయిల్ ఏంటంటే ఫస్ట్ ఆలివ్ ఆయిల్కి వెళ్తారు, ఆ తర్వాత సన్ఫ్లవరు, ఆ తర్వాత మస్టర్డ్ ఆయిల్, ఆ తర్వాత గ్రౌండ్నట్కి వచ్చేస్తారు. లేదంటే మీకు అవైలబుల్గా ఉన్న ఈ 4 ఏదో ఒకదాన్ని రేట్ తక్కువ ఉందని చూసి తీసుకుంటారు. అయిపోయిందా? అయితే ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా మీరు మారాల్సింది ఏంటంటే మీరు మళ్ళీ నేను చెప్పిన ఈ వాల్యూస్ని పట్టుకొని సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు. వెళ్ళి ఆ సూపర్ మార్కెట్లో దొరికే రెడీ అవైలబుల్గా దొరికే మనకి ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఆయిల్ క్యాన్స్ కానీ హ్యాపీగా తెచ్చేసుకుంటున్నారు. ఎంత రేట్ అయినా పర్వాలేదు, లేకపోతే రేట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, వాటిని తీసుకొచ్చుకొని వాడుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవన్నీ కూడా రీఫైండ్ ఆయిల్స్. మళ్ళీ ఒకసారి జ్ఞానబల్బు డింగ్ అని ఎలగాల్సిన టైం వచ్చిందండి. అంటే రీఫైండ్ ఆయిల్స్ అంటే ఇప్పటిదాకా చెప్పిందంతా మరి వేస్ట్ అయినా, ఈ రీఫైండ్ ఆయిల్స్ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ ఉంటాయా ఉండవా అంటే మీరు ఒకసారి నన్ను అడగడం కాదు, మీరే సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని రకాల ఆయిల్ ప్యాకెట్స్ పక్కన పెట్టుకొని ఈ వాల్యూస్తో చెక్ చేసుకోండి. లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ రావటమే కాదు, నేను ఇందాక చెప్పాను కదా మీకు ఇందులో ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ ఫ్యాటే ఉంటుందని చెప్పి వాళ్ళు ప్యాక్ మీద ఏం రాస్తారంటే విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ కే, సమ్ మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, పొటాషియం, సో అన్ని కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నీ మనకు కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి లేబుల్ చేసి పెడతాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, ఏ ఆయిల్లో అయినా 98% ఫ్యాట్ ఉంటుంది, మిగిలిన 2% మాత్రమే ఏదో ఒక విటమిన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటే విటమిన్ ఈ ఉంటుంది, దాంతోపాటు కొన్ని మినరల్స్ అనమాట, మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, అలాంటి యూస్ఫుల్ మినరల్స్ అనేవి ఆ 2%లో మాత్రమే ఉంటాయి. మనం కన్జ్యూమ్ చేసే 100 grams పర్ డేలో అవి అసలు ఎందుకు లెక్కకి రావు. సో క్లియర్గా అర్థం చేసుకోండి, మనం ఆయిల్ తీసుకుంటున్నామంటే ఏదో మినరల్స్ వచ్చేస్తాయి లేకపోతే ఏదో విటమిన్స్ వచ్చేస్తాయని మాత్రం అనుకోవద్దు. క్లియర్గా అందులో మనకు వచ్చేది ఫ్యాట్ మాత్రమే, అది కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది, చెడు ఫ్యాట్ ఉంటుంది. మంచి ఫ్యాట్ ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మంచి ఫ్యాట్ మాత్రమే మనకు వస్తుంది, మన మెటబాలిజానికి అది ఉపయోగపడుతుంది. ఈ రీఫైనింగ్ టెక్నిక్ వల్ల అంటే రీఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 60% ఆయిల్ మాత్రమే మిగిలి మిగిలిన 40% అంతా కూడా ఇంకా వేరే కెమికల్స్ కలుపుతాడు. కెమికల్స్ అంటే ఏం లేదు, ఏదో ఒక ఎడిబుల్ ఆయిల్ అంటే మనం డొమెస్టిక్ పర్పస్లో యూజ్ చేసుకుని విధంగా ఉండే ఆయిల్ని యాడ్ చేస్తాడు అనమాట. తక్కువ ఖర్చుతో వచ్చేదాన్ని యాడ్ చేస్తాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేనే కాదు మీరు కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే గ్రౌండ్నట్ ఆయిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రౌండ్నట్స్ అంటే పీనట్స్ ఆ పల్లీల వాల్యూ ఎంత ఉందంటే 1 kg 129 rupees ఉన్నాయి. అంటే నేను నిన్ననే వెళ్ళి చూసి వచ్చాను సూపర్ మార్కెట్లో. సో 129 rupees ఉంది అనమాట 1 kg. అదే పల్లి ఆయిల్ అంటే నూనె చూసారా, అంటే ఆ పల్లీల నుంచి వచ్చే ఆయిల్ వాల్యూ ఎంత ఉందంటే 158 rupees ఉందన్నమాట ఈరోజు. అంటే మార్కెట్ రేట్ ప్రకారం 158 rupees ఉంది. అయితే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే 1 kg పల్లీలు యూజ్ చేస్తే ఎంత ఆయిల్ వస్తుంది. 1 kg పల్లీల్లో అంటే 1 kg గ్రౌండ్నట్స్ తీసుకుంటే అందులో మనకి 300 grams మాత్రమే ఆయిల్ ఉంటుంది. క్లియర్గా తెలుస్తుంది 1 kg అంటే 129 rupees ఖర్చు పెడితే మనకి 300 grams ఆయిలే వస్తుంది. అదే ఇక్కడ 150 rupees ఇస్తే మనకి కిలో ఆయిల్ ఇస్తున్నాడు, అది ఎలా పాసిబుల్? సో ఈ ఒక్క చిన్న లాజిక్ని బేస్ చేసుకొని మీరు చెప్పొచ్చు మనం బయట ప్యాకేజ్డ్ రీఫైండ్ ఆయిల్స్ ఏవైనా కూడా 100% ప్యూర్ ఆయిల్స్ అయితే కావు, అందులో ఎంతో కొంత మనకి వేరే కెమికల్స్ రూపంలో యాడ్ అవుతున్నాయి.
సో ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ ఆయిల్స్ ఈ ఆయిల్ ప్యాకెట్లు లేకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు నేనే నాలుగే నాలుగు ఆయిల్స్ చెప్తున్నాను, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్, ఒకటి గ్రౌండ్నట్ ఆయిల్, ఒకటి మస్టర్డ్ ఆయిల్, ఇంకోటి ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ అనేది మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఆలివ్ ఆయిల్ వదిలేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది మర్చిపోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మస్టర్డ్ ఆయిల్, ఈ మస్టర్డ్ ఆయిల్ కూడా వద్దు. ఎందుకు వద్దు అంటున్నానంటే మనకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నప్పటి నుంచి ఆవు నూనెని వంటల్లో వాడిన వాళ్ళు చాలా తక్కువ. మనం మాక్సిమం వాడింది పామ్ ఆయిల్, ఆ తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్, సో ఇప్పుడు సన్ఫ్లవర్ వాడుతున్నాము. కాబట్టి మస్టర్డ్ ఆయిల్ కూడా మన ఆయిల్గా తీసుకోవచ్చు, కానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇన్ని రోజులు మన డైజెస్టివ్ సిస్టమ్ కొన్ని ఆయిల్స్కి అలవాటు పడింది, ఇప్పుడు మళ్ళీ వేరే ఆయిల్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ డైజెస్టివ్ సిస్టంలో మెటబాలిజంలో డిఫరెన్సెస్ వస్తాయి. కాబట్టి సో మస్టర్డ్ ఆయిల్ని కూడా వదిలేయండి, ఆలివ్ ఆయిల్ని మస్టర్డ్ ఆయిల్ని వదిలేసి మిగిలిన రెండు సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్ నట్ కానీ పైన ఈ రెండింటిని కూడా ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న రీఫైండ్ ఆయిల్స్ మాత్రం తీసుకోవద్దు. ఈ రెండు మనకి రా రూపంలో ఈజీగా దొరుకుతాయి, అంటే మనకి పల్లీలు ఈజీగా దొరుకుతాయి అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఈ రెండింటిని మనం మాన్యువల్గా ఒక అంటే మనకు దగ్గరలో ఉన్న ఒక గానుగ దగ్గరికి వెళ్ళేసి వాటిని మనం పట్టించి అందులోంచి వచ్చిన ఆయిల్ని సో న్యాచురల్గా మనం సేకరించాలి. అలాంటప్పుడు మాత్రమే 100% ఆయిల్ మాత్రమే వస్తుంది మనకి, ఇంకెలాంటి కెమికల్స్ యాడ్ అవ్వవు. సో క్లియర్గా చెప్తున్నాను, రీఫైండ్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఆయిల్స్ అనేవి ఖచ్చితంగా వాడద్దు. అయితే ఇంకొక చిన్న విషయం మిగిలిపోయింది, కుకింగ్ ఆయిల్లో వచ్చేసి కోకోనట్ ఆయిల్ని కూడా కుకింగ్ ఆయిల్గా వాడుతున్నారు, ఆయన చెప్పాడు ఏం చెప్పాడు అని చెప్పేసి. అయితే ఈ కుకింగ్ ఆయిల్లో మనకి కోకోనట్ వాడటం అనేది మన కల్చర్ కాదు. కల్చర్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎవరు కూడా చిన్నప్పటి నుంచి కొబ్బరి నూనెతో చేసిన వంటలు తిని బ్రతకలేదు. కాబట్టి మళ్ళీ మనకి సేమ్ ఈ మస్టర్డ్ ఆయిల్ లాగే, సో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది దాన్ని తీసుకోలేదు కాబట్టి కుకింగ్ ఆయిల్ని కుకింగ్ ఈ కోకోనట్ ఆయిల్ని కుకింగ్లో అవాయిడ్ చేద్దాం. సో మనకి జుట్టుకు రాసుకోవడానికి లేకపోతే ఇంకా వేరే పర్పస్లో దాన్ని అనేది తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటండి, అంటే మన లైఫ్ స్టైల్లో ఈజీగా అంటే ఇప్పటిదాకా చేసిన తప్పులన్నింటినీ ఇప్పటిదాకా వచ్చిన డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకుంటూ ఇప్పటి వరకు మనం హెల్దీ హ్యాబిట్స్ ఏదైనా లేకపోతే ఇప్పుడు హెల్దీ హ్యాబిట్స్లోకి రావాలి కాబట్టి నేను దానికోసం కొంచెం స్టడీ చేసి కొన్ని నాకు తెలిసినంత వరకు మంచి మంచి విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు అట్ ది స్పాట్లో అంటే ఈ మంత్ కనుక మీరు వేరే ఆయిల్ రీఫైండ్ ఆయిల్స్ తెచ్చుకొని ఉంటే ఈ మంత్కి అవి వాడేసి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఆ వాటం అనేసి మీరు ఈ గానుగల నుంచి న్యాచురల్గా తెచ్చుకున్న ఆయిల్ని వాడతారని ఆశిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని మీరే కాదు, నా సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, చాలామందికి అంటే మీ రిలేటివ్స్కి ఇంకా చాలామందికి షేర్ చేయండి, ఇందులో ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ని తెలుసుకొనివ్వండి వాళ్ళని. సో వాళ్ళు కూడా మంచి ఆయిల్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత మంచి విషయాన్ని చెప్పినందుకు నాకు ఒక సబ్స్క్రిప్షన్ అండ్ ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.